ఢిల్లీ ప్రజలకు వరద కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. యమునా నదికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో రాజ్ఘాట్ ఇంకా వరద నీటిలోనే ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం తగ్గడం లేదు. దీంతో దేశ రాజధానిలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు వరదలకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కేజ్రీవాల్ పరిశీలిస్తున్నారు. వరదల కారణంగా పలు రోడ్లను క్లోజ్ చేశారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనదారులు కష్టాల వర్ణనాతీతంగా మారాయి. వర్షాలు తగ్గినా వరద నీరు మాత్రం లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయింది. దీంతో వేలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. యమునా నది శాంతించడంతో ఢిల్లీ వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వర్షాలు మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే 3 రోజుల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐపీ ఫ్లైఓవర్ వద్ద మురుగునీరు పొంగిపొలుతుండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే బ్రిడ్జి దగ్గర నీరు నిలిచిపోవడంతో బైరోన్ మార్గ్పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వరద తగ్గుముఖం పట్టడంతో చంద్రబాల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించారు. వరద నీటిలో ప్రజలు సెల్ఫీలు దిగొద్దని సూచించారు. విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు ఫోన్ చేసి దేశ రాజధానిలో వరదలపై అడిగి తెలుసుకున్నారు పరిస్థితుల్ని. ఇక పొరుగు రాష్ట్రాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు, హర్యానాలోని హుత్నీకుండ్ ప్రాజెక్టు నుంచి వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీలో వరదలు ముంచెత్తాయి. యమునా నది బ్యారేజ్ 5 గేట్లు ఎత్తడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు సీఎం కేజ్రీవాల్. ఇండియన్ నేవల్ బృందం బ్యారేజ్ గేట్లు తెరిచేందుకు ఆపరేషన్ నిర్వహించింది. యమునా నదిలో వరద తగ్గుముఖం పట్టిందని, వర్షాలు కురవకపోతే పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. వరదతో బంద్ చేసిన రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా రాజ్ఘాట్లోని వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించారు. వరద నీరు రోడ్లపై నిలవకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. అటు సీఎం కేజ్రీవాల్ కూడా మోరీగేట్లోని వరద సహాయక శిబిరాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితుల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఆ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. हम खुद परेशान है, भूखे बैठे हैं। अब कस्टमर आया तो हमारी भी दो रोटी रोजी रोटी का सहारा बने। अब यहाँ कस्टमर ही नहीं आ रहा तो क्या करें? नहीं, अभी नहीं हुई जी। सारी बॉर्डरों पर बसें रोक रखी हैं। बसें आ जाएं तो हमारा भी काम चले, दो रोजी रोटी मिले। नहीं, लॉकडाउन में देखा था, या आप देख रहे हैं, या तो लॉकडाउन में बसें बंद हुई, या बसें बंद हुई है। मैंने एक बार देखा था जब पानी इसको छू गया था, बस उसके बाद नहीं देखा। नहीं, ऐसा लंबा नहीं चला था, ना ही कोई मतलब इतना फॉल्ट। इस टाइम तो जितनी परेशानी हुई है किसी को नहीं हुई। इस टाइम तो बहुत परेशानी है, गाड़ी आना जाना बंद है, कोई सवारी नहीं आ रही, कोई कुछ नहीं आ रहा। ऑटो चलाते हैं, उसमें गुजारा कर रहे हैं। कोई बसें नहीं आ रही यहाँ पे, सारी बसें कोई बॉर्डर पे वहाँ पे रोक देता है, कोई इधर रोक देता है। यहाँ पे कोई बस कोई चीज नहीं आ रही, कोई नहीं लोग आ रहा, कौन आ रहा है यहाँ पे, कोई नहीं आ रहा। यहाँ तो हम लोग ही खड़े हुए, बस कस्टमर कोई भी नहीं है भाई। कोई आ जाए धोखे धड़ाके में कहीं से तो कह नहीं सकते, नहीं कोई नहीं।